వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రజలు కల్పించిన ఓటు హక్కును అపహాస్యం చేసేలా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఒకే ఇంటి నెంబర్పై వందల కొద్దీ దొంగ ఓట్లు నమోదవుతున్నా అధికారులు కళ్ళ గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి. పాత ఓట్లను తీసివేస్తూ ఒకే ఇంటి నెంబర్పై వందల సంఖ్యలో ఓట్లు నమోదవుతున్నాయి. టీడీపీ నేతలు ఒంగోలు టౌన్లో చేపట్టిన ఓటర్ లిస్టుల వెరిఫికేషన్ ప్రక్రియలో అక్రమాలు బయటపడ్డాయి. ఒంగోలు 8వ డివిజన్ దారావారికుంటలో ఒకే డోర్ నెంబర్పై 144 ఓట్లు నమోదయ్యాయి. అక్కడన్నీ తాత్కాలిక ఇళ్లే. మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఈ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఒంగోలు టౌన్ 8వ డివిజన్ ఓ డోర్ నెంబర్పై 144 ఓట్లు, ఇక మరో డోర్ నెంబర్లో 75 ఓట్లు, 36-72-536 డోర్ నెంబర్పై 72 ఓట్లు, ఇలా కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లు నమోదయ్యాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ప్రభుత్వ యంత్రాంగం, సచివాలయ సిబ్బంది ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఓట్ల నమోదులో అవకతవకలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన పోర్టల్ నెల రోజులుగా పనిచేయకపోవడంపైన టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంగోలు నగరంలో డిజిటల్ డోర్ నెంబర్ల ఏర్పాటుకు 2017లో చర్యలు చేపట్టారు. నగరంలో మొత్తం 50 డివిజన్లుండగా 10 డివిజన్లలో మాత్రమే డిజిటల్ డోర్ నెంబర్లు ఏర్పాటు చేశారు. అవి కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయకపోవడం అధికార పార్టీకి కలిసొచ్చింది. మామూలు ఇళ్లలో ఎక్కువ ఓట్లు నమోదు వీలు కాకపోవడంతో అపార్ట్మెంట్లను ఎన్నుకున్నారు. అపార్ట్మెంట్ అని చూపి వందల సంఖ్యలో ఓట్లు చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులు కూడా వైసీపీ కార్యకర్తలా పనిచేయడం వల్లనే ఓటర్ లిస్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు అధికారిక ఆన్లైన్ పోర్టల్ నెల రోజులుగా పనిచేయడం లేదు. దీంతో టీడీపీ నాయకులు నేరుగా రెవెన్యూ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై నేటికి ఫలితం లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దీంతో టీడీపీ నేతలు న్యాయ పోరాటం ద్వారా కోర్టులోనే తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. అర్హులైన ఓటర్లకు అవకాశం కల్పించి అనర్హులను ఓటర్ల జాబితాల నుంచి తొలగించాలని, కాని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హెచ్చరించారు. ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఉద్యోగస్తులు అదే పరిస్థితి, ఇండస్ట్రీస్లు అదే పరిస్థితి, అందరూ కూడా పేదవాళ్ళ కాడి నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎన్నికలు వస్తే ఈ అవినీతి డబ్బుతోటి ఒకటి, రెండోది ఓట్లు లేకుండా చేసే పద్ధతిలో చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ అధికారులను అడ్డం పెట్టుకొని ముందుకెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి ఒక్కొక్క దగ్గర 400 ఓట్లు ఒక నెంబర్లోనే, ఒక నెంబర్లోనే 130 ఓట్లు, 140 ఓట్లు, ఈ రకంగా దొంగ ఓట్లు ఎక్కువగా చేర్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్క తెలుగుదేశం అన్న వాళ్ళ ఓట్లు తీసేయటం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. దాని మీద కూడా మేము కలెక్టర్ కానీ అదేవిధంగా ఆర్డీఓ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము తెలియపరచడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి భయపడి వాళ్ళ ఉద్యోగం కాపాడుకోవటానికి ఈరోజు ఈ దొంగ ఓట్లు అనేది ఇష్టారాజ్యంగా రాష్ట్రం అంతా కూడా చేయటం అది మంచి పద్ధతి కాదు. స్టేట్ ఎన్నికల కమిషన్కి అదేవిధంగా సెంట్రల్ ఎన్నికల కమిషన్కి కూడా దీని మీద పంపిస్తున్నాం. మా స్టేట్ ఆఫీస్ నుంచి కూడా సీనియర్లు అందరూ కూడా కలిసి ఒక బృందంగా ఈరోజు గవర్నర్ను కూడా కలిసి ఈ ఓట్లు దాని మీద వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా తెలియపరిచేది ఒకటే, మంచి చూడండి మీ ఓటు మీద ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఏ డివిజన్కి ఆ డివిజన్ వాళ్ళంతా కూడా మీరు చూసుకోగలిగితే కరెక్ట్గా రేపు ఎన్నికలు కూడా స్మూత్గా జరుగుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని